ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా అపొస్తల కార్యములు 16:25 అపొస్తల కార్యములు 16:25 అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను, చెరసాల పునాదులు అదెరును, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. హల్లెలూయా. ఏంటండి ఇక్కడ, మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలందరూ వినుచుండిరి. ఇక్కడ మనము ఆ యొక్క లేఖన భాగాన్ని మనం చదివినట్లయితే, ఇప్పుడు పౌలు సీల అనేటటువంటి భక్తులు ఎక్కడున్నారంటే చెరసాల్లో ఉన్నారు, ఖైదీగా ఉన్నారు, మన భాషలో జైల్లో ఉన్నారు. జైల్లో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంట, పాటలు పాడటం, కీర్తనలు చదవటం చేస్తూ ఉంటే పక్కన ఖైదీలందరూ వింటూ ఉన్నారు. వీళ్ళు ప్రార్థిస్తుండగా, కీర్తిస్తుండగా, పాటలు పాడుచుండగా ఒక భూకంపం అనేది వచ్చింది అనేటటువంటి విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. అయితే పౌలు సీల అనేటటువంటి ఇద్దరు భక్తులు ఎందుకు జైల్లో ఉన్నారు, ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేశారు, ఎందుకు ఆ యొక్క కారాగారంలో ఉంచడం జరిగిందంటే, వాళ్ళు ఏమైనా చెడ్డ పనులు చేశారా, చేయకూడని పనులు ఏమైనా చేశారా, ఏదైనా దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారంటే కానే కాదు, వాళ్ళు దేవుని పనులే చేశారు. అంతకుముందు వచనాలు, పై వచనాలు చదివితే గనక వాళ్ళు చేసిన మంచి పనులను బట్టి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో వేయటం జరిగింది. అయితే ఇప్పుడు నా ప్రియ సహోదర సహోదరి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్లే అని మనం ఎప్పుడు అనుకోకూడదు. అరెస్ట్ చేయబడిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సంఘ విద్రోహ చర్య చేస్తుంటాడు, ఏదో చేయకూడని చేస్తుంటాడు, ఏదో ఒక వ్యతిరేకమైన పని, సంఘానికి, కుటుంబానికి, సమాజానికి వ్యతిరేకమైన పనులే చేశారు కాబట్టే వీళ్ళని జైల్లో పెట్టారు, వీళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళకి ఇలాంటి శిక్ష పడింది అని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎటువంటి తప్పులు చేయిపోయినా తీసుకువచ్చి జైల్లో పెట్టబడి కొన్ని సంవత్సరాల శిక్ష అనుభవించిన వాళ్ళు ఉన్నారు. మంచి పనులు చేసి ఆ మంచి పనులు వేరే వాళ్ళకి నచ్చక ఈ యొక్క జైల్లో పెట్టబడినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి జైల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పే చేశారు అని మనం ఇప్పుడు అనుకోకూడదు. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు, ఆ బాబు చాలా మంచి వ్యక్తి, నాకు తెలిసినంత మట్టుకి కూడా తనకి ఏ చెడు వ్యసనాలు ఏమి లేవు. అయితే తనకున్న ఒకే ఒక్క గుణం ఏంటంటే స్నేహితులతో కలిసి బయటికి వెళ్తూ ఉంటాడు. వాళ్ళు ఎక్కడికి పిలిచినా వెళ్తాడు, ఎప్పుడు పిలిచినా వెళ్తాడు, ఎంత దూరం రమ్మన్నా వెళ్తాడు. ఎందుకు పిలిచావని కానీ, ఇలాంటి సమయంలో ఎందుకు పిలిచావని కానీ, ఇంత దూరం నన్ను ఎందుకు తీసుకొచ్చావని కానీ వాళ్ళని ఏమి ప్రశ్నించేటటువంటి విధానం ఏమీ కాదు, ఏ పని చెప్పినా చేస్తాడు. అయితే వాళ్ళ తల్లి మంచి ప్రార్థనాపరురాలు, ఆ సహోదరు నాకు బాగా తెలుసు. అయితే ఏమైందంటే, ఒకసారి తిను తన యొక్క స్నేహితులు వచ్చి ఈ బిడ్డని తీసుకుని బయటికి తీసుకెళ్ళటం జరిగింది. బయటికి తీసుకెళ్ళినప్పుడు ఒక చోటకు వెళ్ళారు కారులో, ఒక 4 స్నేహితులు వాళ్ళతో పాటు తిను కలిసి ఒక చోటకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అందులో ఒక స్నేహితుడు ఏం చెప్పాడంటే, నేను మా పెద్దమ్మ గారి ఇంటికి వెళ్తున్నాను, ఆమెతో నాకు కొంచెం పనుంది, నేను పని చూసుకుని వస్తాను, మీరందరూ ఇక్కడే ఉండండి అని చెప్పి తనతో పాటు ఇంకొక స్నేహితుడిని తీసుకుని వెళ్ళారు. ఈ కారులో నాకు తెలిసిన సహోదరుడు కూర్చుని ఉన్నాడు, ఇంకొక అతను ఉన్నాడు, మొత్తానికి ఒక 2 మొత్తానికి వాళ్ళ పెద్దమ్మగారి ఇంటికి వెళ్ళారు, కొంచెంసేపు ఉన్నారు. ఈ బాబు అలాగే కారులో కూర్చునే ఉన్నాడు. కొంచెంసేపటి తర్వాత వాళ్ళు వచ్చేసి కారు ఎక్కేశారు, అందరూ కలిసి మరలా ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమైందంటే, కొన్ని గంటల తర్వాత, కొన్ని రోజుల తర్వాత పోలీసులు ఈ ఇంటికి వచ్చారు.
నాకు తెలిసిన సహోదరుని ఇంటికి వచ్చి, నీవు పలానా కేసులో ఉన్నావు, పలానా ఆవిని హత్య చేశారంట మీరందరూ కలిసి, కాబట్టి నువ్వు జైలుకి రావాలి, స్టేషన్కి రావాలి అని చెప్పారు. నేను హత్య చేయటం ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళటం ఏంటి, నేనేంటి అని చెప్పి ఈ బిడ్డ అడుగుతూ ఉన్నాడు. వాస్తవానికి దీనికి ఏమీ తెలీదు. అడుగుతూ ఉంటే పలానా అతను నీ స్నేహితుడేనా అని పేరు పెట్టి అడుగుతూ ఉంటే, అవును నా స్నేహితుడే, పలానా వ్యక్తి మీ స్నేహితుడే నా స్నేహితుడే, పలానా వ్యక్తి నీ స్నేహితుడు నా స్నేహితుడే. ఆ రోజు కారులో ఎవరెవరైతే వెళ్ళారో అందరి పేర్లు కూడా అడుగుతూ ఉంటే నా స్నేహితుడే, అయితే మీరందరూ కలిసే చేశారు, హత్య చేశారు, నువ్వు వచ్చి స్టేషన్లో సమాధానం చెప్పాలని ఆ బిడ్డను తీసుకెళ్ళిపోయారు. అసలు వాస్తవంగా అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఏ స్నేహితుడైతే గనక నేను మా పెద్దమ్మ గారింటికి వెళ్తున్నాను, పైన ఉన్నారు ఆమె, మీరందరు ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళాడు, ఆ యొక్క వ్యక్తి పైకి వెళ్ళి గొడవ పడి ఆమెని ఏదో వాగ్వివాదం జరిగి ఆమెకి ఏదో గాయమయ్యి ఈయన తొయ్యటం వల్ల కావాలని చంపటానికి వెళ్ళాడు, మరి అనుకోకుండా ఆమె ఆ తోపుళ్లాట్లో ఆ గొడవలో ఆమెకి ఏమన్నా దెబ్బ తగిలిందో ఏమైందో తెలియదు, కానీ ఆమె రక్తస్రావం అయ్యి తలకు, మరి అనుకోని విధంగా ఆమె అక్కడ మరణించడం జరిగింది. అయితే ఇతను వచ్చి, నేను ఇలా మా పెద్దమ్మ గారితో గొడవ పడ్డానని కానీ, ఆమెకి దెబ్బలు తగిలినాయని కానీ, ఆమెకి ఇలాంటి పరిస్థితి ఉంది కానీ ఎవరితో ఏమీ, మరి ముఖ్యంగా నాకు తెలిసిన సహోదరుడికి అసలు ఏమాత్రము కూడా చెప్పలేదు, చెప్పకుండా ఏమి తెలియనట్టు వచ్చి కూర్చున్నాడు. ఈ బిడ్డ కూడా వచ్చేసాడు. అట్లా వీళ్ళందరూ కలిసి వెళ్ళినటువంటి ప్రదేశంలో ఆ సహోదరుడు వెళ్ళి అక్కడ ఒక హత్య అనేది జరిగింది. ఈ యొక్క సహోదరుతో పాటు వెళ్ళటం వల్ల ఈ బిడ్డను కూడా ఆ హత్యలో భాగంగా చేర్చారు. ఏమన్నేమో ఆ యొక్క పైకి వెళ్ళినటువంటి వ్యక్తి A2 A3 అని, ఆఖరికి ఈ సహోదరుని కూడా A4 గాను A5 గాను పెట్టారు. అయితే ఇప్పుడు అతను ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆ సహోదరుడు, నాకు తెలిసిన సహోదరుడు ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంటే, నేను చెయ్యిన తప్పుకి నేను జైల్లో ఉండటం ఏంటి, నేను చెయ్యిన తప్పుకి నాకు ఈ శిక్ష ఏంటి, నేను చెయ్యిన తప్పుకి ఇలా నేను సమాజంలో అవమానమైన పరిస్థితి, అపహాస్యమైన పరిస్థితి, అందరూ నన్ను చూసి హత్య చేసావంట కదా, నువ్వు హత్యలో కూడా వాళ్ళకి సహకరించావంట కదా, ఒక స్త్రీని చంపారంట కదా అనేటటువంటి నిందలేంటని తను తట్టుకోలేక ఏం చేశాడంటే గనక, ఆ యొక్క జైల్లోనే 2-3 సార్లు హత్య ప్రయత్నం చేశాడు. ఇక నేను చనిపోవాలి, నాకు ఉద్ది జీవితం అని చంపేసుకోవాలి, ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఎందుకంటే తను ఈ యొక్క మాటల్ని కానీ ఆ యొక్క సన్నివేశాన్ని కానీ జరిగిన సంఘటనలు ఏది కూడా తను జీర్ణించుకోలేక, ఇమ్మిడ్చుకోలేక, ఆ యొక్క నిందను తట్టుకోలేక, అవమానాన్ని తట్టుకోలేక చనిపోవాలనుకున్నాడు. తల్లి ఎంతో ఏడ్చింది, ఆ సహోదరి నాకు బాగా తెలిసిన సహోదరి, కన్నీరు 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 మున్నీరు ఏడుస్తూనే ఉంది. ఇలా కొడుకుకి జరిగిందని ఒక కన్నీరు అయితే, ఇప్పుడు బిడ్డ ఏం చేస్తున్నాడంటే జైల్లో ఉండి చనిపోవాలి అనే ప్రయత్నాలు చేస్తున్నాడు కదా, దాన్ని బట్టి మరింత కన్నీరు. ఏదో శిక్ష పడింది, కొంతకాలానికి వస్తాడన్న నిరీక్షణ కూడా లేకుండా ఆ బిడ్డ ఏం చేస్తున్నాడంటే చనిపోవాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కదా, చేస్తూ ఉంటే దాన్ని బట్టి ఇంకా కుమిలిపోతుంది ఈ సహోదరి. వస్తమ్మాట నుంచి ఇక నా బిడ్డ సజీవంగా వస్తాడా రాడా అనే దిగులు ఆమెకు ఎక్కువైపోయి కన్నీరు మున్నీర ఏడ్చి 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 అక్క పరిస్థితి అంత ఇంత కాదు. ఇప్పుడు నేను చెప్పిన సంఘటన బట్టి ఈ బిడ్డ ఏమన్నా తప్పు చేశాడా, ఆ హత్యలో ఈ బిడ్డ ఏమన్నా పాలిభాగస్తుడయ్యాడా, కనీసం హత్య చేయడానికి వెళ్తున్నాడు నా యొక్క స్నేహితుడు అని ఆ బిడ్డకి ఏమన్నా తెలుసా, ఏమీ తెలీదు. స్నేహితుడు పిలిచాడు, వెళ్ళాడు, వచ్చాడు, ఇంటికి వచ్చాడు, అంతే, అదే జరిగింది, తనకి ఏమీ తెలీదు. కాకపోతే ఏమైంది, ఇప్పుడు హత్యలో పాలిభాగస్తుడు అని చెప్పి కేసులో ఇతని పేరు కూడా రాయటం జరిగింది. మీరు నమ్మరు సహోదర సహోదరి, కొన్ని సంవత్సరాలైంది, ఆ బిడ్డ ఇప్పటికి కూడా జైల్లోనే ఉన్నాడు. నిజంగా ఆ బిడ్డ గురించి ఒక్కోసారి ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు ఈ బిడ్డకి ఇంత కష్టం వచ్చింది, ఎందుకు ఇంత బాధ వచ్చింది, ఎలాగ బతికేవాడంటే, నాకు తెలిసి ఆ సహోదరుడు తను చాలా తనది చాలా మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ కూడా తను డీసెంట్గా బతికేవాడు, చాలా ఉన్నదాంట్లోనే మంచిగా ఉన్నదాంట్లోనే ఆనందంగా
చాలా సంతృప్తిగా అట్లా బ్రతికినటువంటి ఆ బిడ్డ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, జైల్లో తెలుసు కదండి, సరైన వసతులు ఉంటాయా, సరిగా పడుకోవటానికి ఉంటుందా, సరిగ్గా తినటానికి ఉంటుందా, సరిగ్గా నిద్రపోవటానికి ఉంటుందా, ఏది సరిగ్గా ఉండదు కదా. ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి వచ్చేసాడో చూసారా, తను చేసిన దాన్ని బట్టి కాదు కానీ చెయ్యని విషయాన్ని బట్టి కొన్ని సంవత్సరాలు బట్టి ఆ బిడ్డ నలిగిపోతా ఉన్నాడు జైల్లోనే. అయితే ఇప్పుడు తిని తప్పు చేసి వచ్చాడా అంటే, 100% తిని తప్పేమీ లేదు. తిని తప్పల్లా ఒకటే, స్నేహితుల్ని గుడ్డిగా నమ్మాడు. నా తమ్ముడు చెల్లి నీకు చెప్పే విషయం ఏంటంటే, ఈ లోకంలో ఎవరూ నమ్మదగిన వారు కాదు. వాక్యమే చెప్తుంది, దేవుడు తప్ప నమ్మదగిన వాడు ఎవరూ లేరు. ఎవరిని నువ్వు గుడ్డిగా నమ్మకూడదు. అది ఎవరినైనా సరే నీవు గుడ్డిగా నమ్మటానికి వీల్లేదు. స్నేహితుల్ని గుడ్డిగా నమ్మి ఈ బిడ్డ ఈ జీవితాన్ని, తన జీవితాన్ని చేతులారా పాడు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు పౌలు శీల కూడా వాళ్ళు వెళ్ళి ఖైదీ అయిపోవడానికి కానీ బందీలు అయిపోవడానికి కానీ ఏమన్నా తప్పు ఉందా అంటే, ఏమి తప్పేమి లేదు. దేవుని కార్యాలే చేసినందుకు వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టినప్పుడు ఏమైందంటే చూడండి, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ఏం చేస్తున్నారంట, పాటలు పాడటం, కీర్తనలు చదవటము, కీర్తించడము, ప్రార్థించడము చేస్తూ ఉన్నారు. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు వీళ్ళు మధ్యరాత్రి ఎందుకు చేస్తామన్నారు అంటే, కనుక నాకు తెలిసి ఆ యొక్క జైలు అనేది మన ఇల్లులాగా ఉండదు కదండి. ఆ యొక్క కారాగారం అనేది చక్కగా ఫ్యాన్లు వేసి కింద మంచిగా పరుపు వేసి లేదంటే మంచిగా దిండేసి దోమలు ఏమి లేకుండా ఆల్అవుట్లు పెట్టి ఇవన్నీ ఉంటాయా? అవేమీ ఉండవు కదా. మన ఇంట్లో పడుకున్నట్టు పడుకుంటామని కనీసము మనము మన ఇల్లు కాకుండా వేరే ఇంట్లో కూడా అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటాం. మన ఇంట్లో అయితే మనకి తెలుసు ఎలాగ ఏర్పాటు చేసుకోవాలి, ఎలాగ ఉండాలి, మనకి కిటికీలు తెరిచి ఉండాలా లేదా ఈ కట్టర్ వేసి ఉండాలా లేదా మన పరుపు ఎలా ఉండాలని మనం అట్లా మనకు నచ్చినట్టు సెట్ చేసుకుంటాం. అదే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మనం అడ్జస్ట్ అవ్వలేము, ఎందుకంటే వీళ్ళ మంచం ఏంటి ఇలా ఉంది, వీళ్ళ పరుపు ఏంటి ఇలా ఉంది, వీళ్ళ ఇంట్లో దోమలు ఏంటి ఇట్లా ఉన్నాయి, చిన్న విషయానికి కూడా మనం అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటిది జైలు అంటే ఇవన్నీ ఉంటాయండి, ఏం ఉండవు. సరిగా పడుకుంటాకుండదు, సరిగా కూర్చుంటాకుండదు, సరిగా నుంచుంటాకుండదు, సరిగా భోజనం చేయటాకుండదు, అన్ని రకాలుగా ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళు మధ్యరాత్రి ఏం చేస్తూ ఉన్నారంటే కీర్తనలు పాడుచున్నారంట. మధ్యరాత్రి వేళ లెగిసి పౌలు శీలలు ఒక పని చేయొచ్చు, ఏమని, ప్రభువా నీ పని మీదే మేము వచ్చాము, నీ పని చేసుకుంటా వస్తే నీదిగో తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పెట్టారు, ఏంటయ్యా మాకు ఈ పరిస్థితి అని దేవుణ్ణి తిట్టచ్చు. నీ పనులు చేయటం వల్లే మాకు ఈ జైల్లో పడి ఎలాంటి దుర్భరమైన స్థితి వచ్చేసింది, అసలు నీవు ఉన్నావా, నువ్వేం చేస్తున్నావు, మమ్మల్ని పట్టించుకోవా, అసలు నీ సేవ చేయటమే మా తప్ప అని చెప్పి దేవుణ్ణి ఎదురాడచ్చు, దూషించవచ్చు, అనేక రకాలుగా చిరాకు పడిపోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారండి, కీర్తనలు పాడుచున్నారంట. మనం అసలు ఎలాంటి సమయంలో పాటలు పాడతాం ఒకసారి ఆలోచించండి. మన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే కదా ఏదైనా పాట పాడతాం, మనకు అన్ని విధాల సౌకర్యంగా ఉన్నప్పుడే కదా ఒక పాట పాడతాం, మనకి మనసుకు నచ్చినప్పుడే కదండి పాట పాడేది. కానీ పౌలు శీలలు అలా చేయలేదండి. అలాంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లో, అలాంటి ఇబ్బందికరమైన వాతావరణంలో, అలాంటి కష్టతరమైనటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాటలు పాడుచు ఉన్నారు. హల్లెలూయా అంటే మనం దేవుణ్ణి స్తుతించటానికి ఆరాధించటానికి మనకు అన్నీ అనుకూలంగా ఉండాల్సిన అవసరము లేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుణ్ణి స్తుతించగలిగేటటువంటి ఆత్మీయ పరిస్థితి మనకు ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ కూడా మధ్యరాత్రి వేళ అంటున్నారు. ఇప్పుడు మనలో కొంతమంది మధ్యరాత్రిలో మేల్కొంటారండి. మధ్యరాత్రి మేల్కొని రాత్రి సమయాలని దేనికి ఉపయోగిస్తారు? మధ్యరాత్రి సమయాలని అంటే కనుక ఏదైనా దేవుని వ్యతిరేకమైన పనులు చేయడానికి ఉపయోగిస్తారు. చెయ్యకూడని కార్యాలు చేయడానికి మధ్యరాత్రిని ఉపయోగిస్తారు. ఏదైనా చెడ్డ పనులు చేయటానికి ఈ యొక్క మధ్యరాత్రిని ఉపయోగిస్తూ ఉంటారు. ఎప్పటికోప్పటికండి మీరు ఏ తప్పు చేసినా ఏదో ఒక రోజు దొరక్క
మానరు, అది మాత్రం ఖచ్చితం అన్నమాట. మీరు ఎలాంటి తప్పు చేస్తున్నా సరే అది ఒక అబద్ధమైన కావచ్చు, ఒక మోసం కావచ్చు, ఒక దొంగతనం కావచ్చు, ఒక వ్యభిచారం కావచ్చు, ఒక హత్య కావచ్చు, ఒక దోపిడీ కావచ్చు, ఏదైనా సరే మీరు మీ ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పి, సమాజం కళ్ళు కప్పి ఎంతకాలం అది కొనసాగించలేరు. కొంతకాలం మాత్రమే అది కొనసాగుతుంది, కొంతకాలం తర్వాత అది బయటపడిపోతుంది. ఎందుకండి అని అడుగుతూ ఉంటారేమో. ఇప్పుడు మీ చేత ఆ హత్యలు చేయించేది, ఆ దొంగతనాలు చేపించేది, అబద్ధాలు ఆడించేది, మోసపు క్రియలు చేపించేది ఎవరు అంటే గనక దుష్టుడు. దుష్టుడు మీ చేత అన్ని పనులు చేపించి ఒకనొక సమయానికి దుష్టుడే మీరు బయటపడిపోయేలాగా చేస్తాడు. దుష్టుడే మిమ్మల్ని బహిర్గతం చేస్తాడు. దుష్టుడే మీ ఇంట్లో వాళ్ళకి తెలియజేసేలాగా చేస్తాడు. ఎందుకంటే నీవు ఆ పాపంలో మునిగి ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క పాపం బట్టబయలయ్యేలాగా దుష్టుడే చేస్తాడు. దుష్టుడే ఆ యొక్క విషయాన్ని బహిర్గతం చేసేలాగా చేస్తాడనమాట. ఎందుకని, నీవు అవమానం పాలవ్వాలని, అపనింద పాలవ్వాలని, అపహాస్యం పాలవ్వాలి. తద్వారా దుష్టునికి వచ్చేటటువంటి లాభం ఏంటంటే దేవునికి నిన్ను దూరం చేయటమే ఆయన పని. దేవుని నుంచి నువ్వు దూరంగా పారిపోవటమే ఆయనకి ఇష్టం. నీవు పరలోకంలో ఉండకుండా చేయటమే ఆయన యొక్క కుతంత్రం. కాబట్టి మొదట్లో నువ్వు చేసిన పాపాన్ని ఎవరికీ కనపడనివ్వకుండా కప్పుతాడు దుష్టుడు. కొంతకాలానికి ఆ కప్పిన పాపాన్నే విప్పుతాడు. అర్థమవుతుందా? పాపాన్ని కొంతకాలం కప్పుతాడు, కొంతకాలం అయిన తర్వాత ఆ పాపాన్ని ఆయన విప్పుతాడు. దేనికంటే నీవు ఇంకా అవమానంతో కుంగిపోవాలని, లేదంటే గనక ఈ లోకంలో నుంచి వేరైపోయి నీకు నీవే శిక్ష వేసుకుని నరకానికి వెళ్ళిపోవాలని, లేదంటే గనక నీవు నీ కుటుంబం నుంచి దూరం అయిపోవాలని దుష్టుని యొక్క పన్నాగము. నా ప్రియ సహోదర సహోదరి, గమనించు, అర్ధరాత్రి వేళ లెగిసి నీ భార్యకు తెలియకుండా నువ్వేదో చేసిన, నీ భర్తకు తెలియకుండా నువ్వేదో చేసిన, నీ పిల్లలకు తెలియకుండా నువ్వేదో చేస్తున్నా కొంతకాలానికి అది బయటపడక తప్పదు. హల్లెలూయా. అయితే ఈరోజు పిల్లలు కూడా చాలా చురుకుగా ఉంటున్నారండి. మా చిన్నతనంలో మేము మా తల్లిదండ్రులను ఇలాంటి క్వశ్చన్లు అడిగామో లేదో కానీ ఈనాడు మా పిల్లలు మమ్మల్ని కొన్ని కొన్ని క్వశ్చన్లు వేస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని అడుగుతూ ఉంటే, అరే మేము చిన్నప్పుడు అసలు మా తల్లిదండ్రులు అసలు ఇలా మాట్లాడలేదే, మా తల్లిదండ్రులు అసలు మేము ఇలా అడగలేదే, వాళ్ళు ఏం చెప్తే అదే చేసాము, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుని ఎలా ఉండమని, వీళ్ళేంటి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు, వీళ్ళేంటి ఇలా అడుగుతున్నారు, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారని కొన్ని కొన్ని పనులు మాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క మేధాశక్తి అనేది పెరిగింది పిల్లల్లో. మేమున్నట్టు మా పిల్లలు లేరు, మా పిల్లలు ఉన్నట్టు వాళ్ళ పిల్లలు ఉండరు. జనరేషన్ జనరేషన్కి ఏమైందంటే ఒక తెలివితేటల జ్ఞానం అనేది పెరిగిపోతూ ఉందన్నమాట. ఇప్పుడు మా బాబు తను 5th class చదువుతున్నాడు, తను ఏదో చేస్తూ ఉంటాడు ఫోన్లో, అవేంటో కూడా కొన్ని నాకు అసలు తెలియవు. ఎలా వచ్చిందంటే కనుక జనరేషన్ అంటే ఇంకా తరతరాల తర్వాత వెళ్ళే కొద్ది కూడా వాళ్ళ యొక్క జ్ఞానము తెలివి అనేది బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. దేవుని కృపను బట్టి వాటిని మంచికి ఉపయోగించుకుంటే పర్వాలేదు, కానీ చెడుకు ఉపయోగించుకుంటేనే చెడ్డదారిలో పడిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను విన్న సంఘటన మీకు చెప్తా ఉన్నాను. ఒక బాబు ఇంటర్నెట్లో ఒకరితో చాట్ చేస్తా మాట్లాడుతూ ఉన్నప్పుడు అవతల వ్యక్తి ఎవరో పరిచయం అయ్యారు ఈ బాబుకి. పరిచయం అయ్యి ఈ బాబు కావాల్సిన ఇవన్నీ కూడా అవతల వ్యక్తి పంపించటం చేయటము అన్నీ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ బాబుని ఆ యొక్క వ్యక్తి ఏమని గైడ్ చేస్తున్నాడంటే గనక, అర్ధరాత్రి వేళ మీ ఇంట్లో ఒక సీసీ కెమెరా పెట్టు, పలానా వైపు, పలానా గోడ వైపు, అంటే ఈ బాబు అన్నీ చెప్తా ఉన్నాడుగా, మా గదిలో ఎవరెవరు ఉంటారు, మా మమ్మీ డాడీ ఎక్కడ ఉంటారు, మేము ఎక్కడ పడుకుంటాం, మా మనసు ఎటువైపు ఉంటుంది అన్నీ కూడా చెప్తా ఉంటే అవతల వ్యక్తి చెప్తా ఉన్నాడు మీ ఇంట్లో గోడకి అటువైపు ఒక సీసీ కెమెరా పెట్టు, అలాంటిది పెడతామంటే అది చాలా స్మార్ట్గా ఉండాలి, చాలా చిన్నగా ఉండాలి, అది ఎవరికి కనిపించకూడదు, అట్లా పెట్టు. పెట్టిన తర్వాత మళ్ళీ తెల్లారే అది తీసుకునిరా, ఆ యొక్క వీడియో అంతా కూడా తీసుకొచ్చి నాకు ఇవ్వు, నీకు అప్పుడు నేను ఏమడిగినా నీకు ఇంకా ఇస్తా ఉంటానంటే, ఆ చిన్నపిల్లవాడు ఏం చేశాడంటే వాళ్ళ బెడ్రూమ్లో
అయితే వాళ్ళు ఉండేటటువంటి రూమ్లో, వాళ్ళ మమ్మీ డాడీ వీ బిడ్డ అంతా కలిసి ఉన్న రూమ్లో ఒక చోట సీసీ కెమెరా పెట్టాడు. అవతల వ్యక్తి చెప్పినట్టే పెట్టాడు. ఆ తెల్లారి తీసుకెళ్ళి ఆ సీసీ కెమెరా అవతల వ్యక్తికి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అవతల వ్యక్తి ఈ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తున్నాడు, మీరు మీ ఇంట్లో ఎలా ఉన్నారో, మీ బెడ్రూమ్లో మీరు ఎలా ఉంటున్నారో అంతా నేను వీడియో తీశాను. మీరు కనుక నేను చెప్పినంత అమౌంట్ నాకు పంపించకపోతే కనుక ఈ యొక్క వీడియోని తీసుకెళ్ళి నేను సోషల్ మీడియాలో పెడతాను, పలానా యూట్యూబ్లో పెడతాను, పలానా వాళ్ళకు పంపిస్తాను అని చెప్పాడు అన్నమాట. చెప్తే తండ్రి ఏం చేశాడంటే, ఇదేంటి అసలు మేము మా రూమ్లో మేము పర్సనల్గా ఉండే మా బెడ్రూమ్లో విషయాలు, ఈ పిల్లోడు ఏంటి ఇలా చెప్పడం ఏంటి, అసలు ఇదంతా ఏంటని చెప్పి ఆ యొక్క తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులను ఆశ్రయించి, అండి పలానా వ్యక్తి మాకు ఫోన్ చేస్తున్నాడు, మా యొక్క వీడియో ఇదిగోండి ఇట్లాగ పెడతానంటున్నాడు ఇదండి అని అంటే పోలీసులు ఇంటికి వచ్చారంట. ఇంటికి వచ్చి ఆ యొక్క వాళ్ళు ఉండే గది అంతా కూడా తనిఖీ చేస్తున్నా ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అయితే పోలీసులకి ఒక వైపున ఒక మూలన సీసీ కెమెరా దొరికింది. దొరికినప్పుడు ఈ సీసీ కెమెరా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని అన్నయ్య ఆరా తీయటం, అసలు ఇంట్లో ఎవరెవరు ఉంటారని అడగటం, అన్నీ అబ్జర్వ్ చేయడం, అందరినీ క్వశ్చన్ వేయడం, అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ బాబు విషయం బయటకు వచ్చేసింది. అంటే తిను సీసీ కెమెరా పెట్టి అందులో ఉన్నటువంటి ఏదో చిప్ తీసుకువెళ్ళి ఆ బిడ్డకి ఇస్తున్నాడు. ఆ బిడ్డ దాన్ని ఎంప్టీ చేస్తున్నాడు, మళ్ళీ తీసుకెళ్ళి ఆ సీసీ కెమెరాలో ఏదో ఫిక్స్ చేస్తున్నారు. కాబట్టి ఈ బాబుని పట్టుకున్నారు. ఈ బాబుని పట్టుకుని నువ్వు ఎందుకు ఇలాంటి పని చేసావు అని తల్లిదండ్రులు కొట్టకపోతే, నేను కాదు నా ఫ్రెండ్ ఇలాగ పెట్టమన్నాడు, వీడియో అంతా తెల్లారి తీసుకొచ్చి నాకు ఇమ్మన్నాడు, ఎందుకు ఇస్తున్నాడంటే నిన్ను అడిగిన అన్ని నా ఫ్రెండ్ని కోనిస్తున్నాడు అని అంటే, అట్లా అవతల వ్యక్తి యొక్క ట్రాప్లో ఈ బిడ్డ పడిపోయి ఈ బిడ్డ ఇంట్లో విషయాలన్నీ కూడా బయట పెట్టేసినటువంటి విషయం అన్నమాట. కాబట్టి నా ప్రియ సహోదరుల సహోదరి, నేను చెప్పే విషయం ఏంటంటే, ఈనాడు చిన్న పిల్లలే కదా మన పిల్లలు అని మనము అజాగ్రత్తగా ఉండటానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితులు వచ్చేసాయి. నా బిడ్డలకి ఇంకా ఏమీ తెలియదు కదా అని మీరు అనుకుంటే పొరపాటే. నా పిల్లలకి ఇంకా లోక జ్ఞానమే తెలియదు కదా అనుకుంటే గనక మనది అవివేకమే అవుతుంది. చిన్న వయసు బిడ్డలు కూడా చాలా తెలివిగా ఉంటున్నారు, చిన్న బిడ్డలు కూడా చాలా జ్ఞానంగా ఉంటున్నారు. అయితే వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని తప్పు విషయాలకు ఉపయోగించటం వల్ల రాంగ్ రూట్లో పడిపోతూ ఉన్నారు. కాబట్టి నా తల్లి తండ్రిని నేను మీకు ఒక కుమార్తెగా చెప్పే విషయం ఏంటంటే, మీ బిడ్డల విషయం బట్టి మీరు జాగ్రత్త కలిగి ఉండండి, వివేకం కలిగి ఉండండి. నా బిడ్డలు చిన్నపిల్లలే కదా వాళ్ళకేం తెలుసు అని మాత్రం అనుకోవద్దు. వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలే కదా అని మీరు ఏమరపాటిగా ఉండొద్దు. మీరు మాట్లాడుకునే సమయం, మీ ప్రైవసీ సమయము, మీ యొక్క అంతరంగిక విషయాలు ఒకరితో ఒకరు చర్చించుకునే సమయంలో కూడా బిడ్డలతో జాగ్రత్తగా ఉండమని ఒక కుమార్తెగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. అయితే మధ్యరాత్రి వేళ వాళ్ళు పౌలుశిల్లు ఏం చేశారంటే కీర్తనలు పాడారని చెప్పాను కదా. ఇప్పుడు మధ్యరాత్రి వేళ రకరకాల కార్యకలాపాలు సాగించే వాళ్ళు ఉన్నారు. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, ఆత్మీయ సహోదరిగా నేను మీకు అందిస్తున్న విషయం ఏంటంటే, మధ్యరాత్రి వేళ మీరు దయచేసి అసాంఘిక విషయాలకు కాదు కానీ దేవుని సంబంధిత విషయాలకి పాలి భాగస్థులు అవ్వాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మధ్యరాత్రి వేళ మీకు మెలకు వచ్చింది, వెంటనే మీరేం చేయాలంటే, ఎందుకు దేవుడు నన్ను ఇలా ప్రేరేపించలేపాడని మోకరించు, ప్రార్థించు, దేవుడు ఏం చెప్తాడో కనిపెట్టు. ఒకవేళ నీ మనస్సులో కనుక ఏదైనా రాయాలని ఉంటే చకచక ఒక పెన్ను పేపర్ తీసుకుని రాయి. ఈనాడు మంచి ఫేమస్ అయినటువంటి సాంగ్స్ అన్నీ చాలా దాదాపు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పమంటారా? మధ్యరాత్రి వేళ దైవజనులు లెగిసి రాసిన ఎన్నో పాటలే ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న పాటలు అన్నమాట. నీకు ఒకవేళ రాయాలనిపిస్తే రాయి, ఏదన్నా నీ జీవిత చరిత్ర రాయాలనిపిస్తే రాయి, నీ సాక్ష్యం ఏమైనా రాయాలనిపిస్తే రాయి, దేవుని విషయాలు సువార్తకు సంబంధించి ఏమైనా రాయాలనిపిస్తే రాయి, అయితే ప్రార్థన చేయాలనుకుంటే చెయ్యి. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, మధ్యరాత్రి నీకు మెలకు వచ్చినప్పుడు ఫోన్లు చూడటము, వెళ్ళి వంటగదిలో ఏముందో ఎత్తుక్కుని తినటము,
టీవీలు పెట్టుకుంటాము, ఎవరితో చాటింగ్లు చేయడము, ఇవి కాదు. నా భర్త పడుకున్నాడు కాబట్టి ఆయన పర్సులో ఎంత చిల్లర ఉంది, ఎంత ఉంది, ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత తీసి దాసేద్దాం, ఇలాంటి ఇవి కాదు చేయాల్సింది. మధ్యరాత్రి నీకు మెలకు వస్తే తప్పనిసరిగా దేవుని సంబంధిత విషయాలు చెయ్యమని ప్రభు పేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఒకవేళ నీకు మధ్యరాత్రి మెలకు రాకపోయినా అలారం పెట్టుకుని లెగిసైనా నీవు లేచి ప్రార్థించమని, దేవుని దగ్గర గోజాడమని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు పౌలు శీలలు కూడా వాళ్ళు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు, దేవునికి కీర్తనలు పాడుచూ ఉన్నారు. దేవుని సంబంధిత విషయాలు చేస్తూ ఉన్నప్పుడు చెరసాల పునాదులు వణికినాయంట. అసలు వాళ్ళు చెరసాల బద్దలైపోవాలని ఏం ప్రార్థన చేయలే, ఈ యొక్క భూకంపం రావాలని ఏం ప్రార్థన చేయలే, తలుపులన్నీ తెరుచుకుపోవాలని కూడా ఏమీ ప్రార్థన చేయలే. వాళ్ళు ప్రార్థనలు చేస్తూ దేవుణ్ణి ఆనందిస్తూ ఉంటే జరిగే కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మనము కూడా మన స్థితిలో, మన ఆత్మీయ స్థితిలో మనం స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండగానే మనకి ఏం అవసరమో అవన్నీ కూడా దారులన్నీ తెరుచుకుపోతాయి. మనకు కావలసిన విషయాలన్నీ అవే జరిగిపోతూ ఉంటాయి. మనకి ఏది ప్రతికూలంగా ఉందో అడ్డుగోడ, మన విజయానికి అడ్డుగోడ ఏంటో ఆ గోడలన్నీ కూలిపోతాయి. ఎప్పుడు అంటే గనక దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తుండగానే అవన్నీ కూడా జరిగిపోతాయని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ చెరసాల నాయకుడు అనుకుంటే అందరూ వెళ్ళిపోయారని పొడి చేసుకోబోతే ఆయన అంటే మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నామని అన్నారు. అంటే చెరసాల యొక్క వ్యక్తి, ఆ నాయకుడు రక్షణ పొందటానికి ఇక్కడ ఒక సన్నివేశం అనేది అవసరమైందనమాట. నీకు ఈరోజు ఏదన్నా స్థితి వచ్చినా, ఇబ్బంది వచ్చినా నువ్వు స్తుతించి ప్రార్థించి నీ యొక్క అడ్డుబండలన్నీ తొలగించుకుంటే గనక నిన్ను బట్టి ఇంకా వేరే వాళ్ళు రక్షణలోనికి రావచ్చేమో, నిన్ను బట్టి నీ స్థితిని బట్టి ఇంకా కొంతమంది నడిపించగలుగుతావేమో, అందుకే ఈ పరిస్థితి వచ్చిందేమో. ఇప్పుడు గనక పౌలు శీలలు జైల్లోకి రాకపోయి ఉంటే గనక ఆ చెరసాల నాయకుడికి రక్షణ కలిగేది కాదేమో కదా. కాబట్టి నీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ యొక్క దుఃఖం వచ్చినా దానికి ఇంకా ఏదో గొప్ప దేవుని కార్యం ఉంది కాబట్టి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తుంటే నీ సమస్యలు తొలగిపోతాయి, నీ ద్వారా కొంతమంది రక్షింపబడి రక్షణలోనికి వెళ్తారని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. అట్టి వారంగా మనముండి దేవుని రాజ్యానికి మనం పాలిభాగస్థులమై తెలివితో జ్ఞానంతో ముందుకు వెళ్ళాలని మీకు ప్రయోగపూర్వకంగా మనవి చేస్తున్నాను. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. కృపాశక్తి సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసురాజ మహోన్నతుడా, పౌలు శీలల్ని ప్రభా మరి చెరసాల్లో బంధించినప్పుడు నాయన వారి యొక్క ప్రార్థనలను బట్టి, కీర్తనలు బట్టి, ఆనంద గానాలను బట్టి తండ్రి, అయా తండ్రి అక్కడ భూకంపాలను పుట్టించి, వణుకును పుట్టించి, చెరసాల యొక్క తలుపులు తెరచి నాయన తండ్రి అక్కడ ఒక వాతావరణాన్ని మీరు సృష్టించారు. దాన్ని బట్టి నాయన చెరసాల నాయకుడు నమ్ముకోవటానికి ఒక పరిస్థితిని కల్పించినట్లు ప్రభు ఆ యొక్క లేఖనాల ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి. మా యొక్క స్థితిలో, మా యొక్క జీవన విధానంలో, మేము వెళ్తున్నటువంటి పరిచర్య విధానంలో, మా కుటుంబ జీవిత విషయాల్లో ఎలాంటి భూకంపాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అవన్నీ కూడా మంచి కోసమే, అవన్నీ కూడా మేలు కొరకే, అవన్నీ కూడా వేరే వాళ్ళకి సువార్త ప్రకటించడానికే మనకి ఈ పరిస్థితి వచ్చింది అని ప్రభువా నేను, మేము అందరము గ్రహించగలిగి మిమ్మల్ని స్తుతించగలిగిన ఆత్మీయ స్థితిని నాకును మాకును మీరు అనుగ్రహించమని ప్రభు, మాకు అట్టి అర్హత కలిగిన జీవన విధానాన్ని తండ్రి మాకు ఇచ్చి, ప్రతి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆరాధించే భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.